ఇంట్లో పూజ చేసినప్పుడు గుడిలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తరువాత తీర్థం తీసుకుంటాం. తీర్థం యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు తీర్థం ఇస్తారు. కానీ ఆ తీర్థాన్ని 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అన్నదాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా? సరే, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేది అని అర్థం. దీన్ని 3 సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి తీర్థాన్ని. దేవునికి పూజ చేసిన తరువాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తన చక్కదిద్దుకుంటాయి. ఇక 3వది పరమేశ్వరుని పరమపదం అనుకుని తీసుకోవాలి. ఇక తీర్థం ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. 3 సార్లు కూడా కుడి చెయ్యి కింద ఎడమ చెయ్యిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడి చెయ్యి చూపుడు వేలును మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఇక ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చెయ్యకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారవుతాము. కనుక కళ్ళకద్దుకోవటం మంచిది. ఇంట్లో తీర్థం తీసుకునేటప్పుడు కింద కూర్చొని తీసుకోవాలి. గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు నిలబడే తీసుకోవాలి.